అధ్యక్ష ప్రాముఖ్యత ఇచ్చి ఇచ్చిన మొదటిసారిగా శాసనసభకు ఎన్నికైన నాకు 2024-25 పూర్తిస్థాయి బడ్జెట్పై చర్చకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నన్ను శాసనసభకు పంపించినటువంటి నా ఆదిలాబాద్ ప్రజలకు మీ ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలం పాటు ఒక పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత ఆ రాజకీయ పార్టీ చేసినటువంటి కొన్ని తప్పుల కారణంగా ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. గత ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆశలను వమ్ము చేసినందుకే ఆ పార్టీని ఓడగొట్టిండ్రు. తెలంగాణ ప్రజలు ఇక్కడున్న వాళ్ళని అక్కడ కూర్చోబెట్టిండ్రు, అక్కడున్న వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టిండ్రు. అధ్యక్ష, సభానాయకులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో వారిచ్చినటువంటి వాగ్దానాలు, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత సభానాయకులకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆతృత ఆలోచన విధానం చూస్తే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారని, నెరవేర్చాలని నా తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, గతంలో పరిపాలించినటువంటి గత ప్రభుత్వ బీఆర్ఎస్ అహంకార నియంతృత్వ పాలనతో విసుగు చెందినటువంటి ప్రజలు మీరిచ్చినటువంటి ఆ వాగ్దానాలను నమ్మి ఈ రాష్ట్రంలో మీకు అధికారం ఇచ్చిండ్రు. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్టు చూస్తే పైన పటారం లోన లొటారం అన్నట్టున్నది. మొత్తం అంకెల గారడి తప్పితే ఎక్కడా కూడా వాస్తవాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేయలేదు. గ్యారంటీల పేరుతో గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం రాష్ట్ర ప్రజలకు ఎక్కడా కూడా గ్యారంటీ ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 291,159,59 కోట్ల అంకెలు విన్న తర్వాత వినడానికి చాలా వినసొంపుగా ఉన్నది. రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామనే విధంగా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి గారు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. అధ్యక్ష, నిజంగా ఈ రాష్ట్రం ఇంత ఆర్థిక పరిపుష్టితో ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు తమ జీవితాంతం కష్టపడి వివిధ రూపాల్లో ప్రభుత్వ ఖజానాలో దాచుకున్న డబ్బును 2 సంవత్సరాలుగా ట్రెజరీల చుట్టూ తిరుగుతున్నారు. నయా పైసా కూడా వారి ఖాతాలలో చేర్తలేదు. అధ్యక్ష, ఒక్కసారి గ్రామీణ పరిస్థితి. ఈరోజు గ్రామ పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామ పంచాయతీలలో బ్లీచింగ్ పౌడర్కు కూడా డబ్బులు లేవు. మున్సిపాలిటీలో బుగ్గలు పెట్టడానికి పైసలు లేవు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్ లేదు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు. కానీ ఆర్థిక మంత్రి గారు అవేవి ఈ రాష్ట్రానికి సంబంధం లేనట్టు ఈ అంశాలన్నీ కూడా జోడించకుండా కేవలం అందమైన పెద్ద పెద్ద పదాలతో, అంకెలతో బడ్జెట్ తయారు చేసినట్టు అనిపిస్తూ ఉన్నది. అధ్యక్ష, ఒకరోజు ముందు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికన్నా ఒకరోజు ముందు కేంద్ర బడ్జెట్ మీద శాసనసభలో జరిగినటువంటి చర్చ, ఒకసారి చర్చ అని మరోసారి తీర్మానమని ఇంకొకసారి నిరసన అని ఎన్డీఏ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని, ఈ రాష్ట్రం నుండి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులను అనరాని మాటలు అన్నటువంటి తీరు చూస్తే కొంత బాధ కలిగింది. అధ్యక్ష, మాట్లాడుతూ కొందరు సభ్యులు అసలు రాష్ట్రాలు లేకుంటే కేంద్రం ఎక్కడిదని, రాష్ట్రాలే కేంద్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి కదా, మేము అడిగింది ఇవ్వకుంటే మీ సంగతి చూస్తామనే విధంగా భారతీయ జనతా పార్టీ మంత్రులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా తిరుగుతారని ఒకరంటే
ఇంకొకరు రకరకాల మాటలు మాట్లాడి ఇబ్బంది